మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ కెన్. ఈరోజు పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడాల్సిందే. దాసోజు సత్యనారాయణ పేర్ల సిఫార్సు తిరస్కరణ చెల్లదు. కోదండ్రామ్ అమీర్ అలీఖాన్ల నియామకాలు రద్దు. ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు సంచలన తీర్పు. ఇక క్షుణ్ణంగా పరిశీలిస్తూ కొలతలు తీస్తూ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన నిపుణులు డిజైన్ల మేరకే నిర్మాణం చేపట్టారని ఆరా. ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇక ఇందిరమ్మ ఇళ్లకు 4 దశల్లో సొమ్ము చెల్లింపు. కొలిక్కి వచ్చిన మార్గదర్శకాల రూపకల్పన. 11వ తేదీన పథకం ప్రారంభం. ఇక గత సర్కారు వైఖరితో ప్రజలకు నష్టం. అప్పటి నేతలు రక్షణ శాఖతో సవ్యంగా వ్యవహరించలేదు. నేను సీఎం అయ్యాక కేంద్రంతో మాట్లాడి పైవంతెనలకు ఒప్పించా. ఎలివేటెడ్ క్యారిడార్ శంకుస్థాపన సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కళాశాలల భవనం పాక్షిక కూల్చివేత. ఉద్రిక్తతల మధ్య మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింపు. కక్ష సాధింపు అన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆంధ్రజ్యోతి 13న షెడ్యూల్. లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు. అధికారులు అప్రమత్తం, క్రియాశీలంగా కలెక్టర్లు పనులను త్వరగా పూర్తి చేయండి. కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ. రెవెన్యూ సిబ్బందికి 8, 9, 10 తేదీలో సెలవులు రద్దు. రాజకీయ కాకషురు. పార్టీలు పరాహుషారు. ప్రారంభోత్సవాలతో సీఎం రేవంత్ బిజీ. ఇక కేంద్ర ఉద్యోగులకు 4% డిఏ, 50% చేరనున్న కరువు భత్యం జనవరి నుంచి వర్తింపు. 49 లక్షల మంది ఉద్యోగులు, 67 లక్షల మంది పెన్షనర్లకు మేలు. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు. ఇక ఆ అధికారం గవర్నర్కు లేదు. దాసోజు కుర్రా నామినేషన్ల తిరస్కరణ చెల్లదు. పునఃపరిశీలనకు పంపే అధికారమే ఉంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు తీర్పు. కోదండరాం అలీ నియామక గెజిట్ కూడా కొట్టివేత. రాజ్యాంగబద్ధ నిర్ణయం తీసుకోవాలని సూచన. ఇక వారిది సంఘర్షణ, మాది సహకారం. అధికారంలోకి రాగానే కేంద్రానికి భూములు ఇచ్చాం. ప్రతిగా కేంద్రం ఎలివేటెడ్ క్యారిడార్కు అనుమతిచ్చింది. ఇతర పథకాల కోసం ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశాం. గత సర్కారు ఘర్షణ ధోరణితో ప్రజలకు నష్టం జరిగింది. అల్వాల్లో ఎలివేటెడ్ క్యారిడార్ శంకుస్థాపన సభలో సీఎం వ్యాఖ్యలు. బాబు జగ్జీవన్ రామ్ భవనాన్ని ప్రారంభించిన రేవంత్. ఇక అల్లుడితో సహా కాంగ్రెస్లోకి మల్లారెడ్డి. సీఎం సలహాదారు వేము నరేందర్ రెడ్డితో 3 గంటల పాటు చర్చలు. 100,000 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరతానని ఆఫర్. అల్లుడి కాలేజీలో కూల్చివేతలు ఆపించాలని వేడుకోలు. అందులో తాను తల దూర్చలేనన్న వేము నరేందర్ రెడ్డి. ఇక ఎంపీ సీట్లు ఎక్కువ ఇవ్వండి, అసెంబ్లీలో గెలవటం మీకు ముఖ్యమే కదా. చంద్రబాబు, అమిత్ షా, నడ్డా ప్రతిపాదన. కీలక దశకు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు. 4 ఎంపీ 6 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు గ్యారంటీ. ఎక్కువ తీసుకుంటే వైసీపీకి అయాచిత లబ్ధి. మనసులో మాట చెప్పిన చంద్రబాబు. ఇక నమస్తే తెలంగాణ. 10 ఏళ్లలో ఎన్నడూ ఇట్లా చూడలే. కండ్ల ముందే పొలం పర్రెలు బారింది. సర్కారుకు పట్టింపే లేదు. 2 ఎకరాలు ఎండింది, ఇంకో 2 పోయేటట్టుంది. అర్ధరాత్రి కరెంట్ ఇస్తామంటున్నారు, ఎట్లా చేస్తాం? కేటీఆర్ ముందు వాపోయిన రైతు ఎర్ర శ్రీనివాస్. ఇరుకుళ్ళ రైతులకు ధైర్యం చెప్పిన కేటీఆర్ బీఆర్ఎస్ నేతలతో కలిసి పంట పొలాల పరిశీలన. ఇక వరి పొట్టకొచ్చింది, మా పొట్ట కొట్టొద్దు, సాగునీరు ఇవ్వాలని రైతుల ఆందోళనలు. రాత్రి కరెంటుకు రైతు బలి. అర్ధరాత్రి పొలానికి నీళ్లు పెట్టేందుకడగా పాము కాటు. జనగాం జిల్లాలో కరెంట్ షాక్తో యువరైతు మృతి. ఇక బాబు పెంపుడు బిడ్డవు. రేవంత్ రెడ్డి, నువ్వు పాలమూరు బిడ్డవు కాదు, విధ్వంసాన్ని ప్రోత్సహించే ఉన్మాద భాష. రేవంత్ భాష మానసిక స్థితికి నిదర్శనం అన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇక మగాడివైతే ఇచ్చిన మాట నిలబెట్టుకో, 100 రోజుల్లో హామీలు నెరవేర్చు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. ఎన్నికల తర్వాత బీజేపీలోకి జంప్ అయ్యేది మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి. జేబులో కత్తెర పెట్టుకునేది దొంగలే, రేవంత్ పక్కనే మానవ బాంబులు. ఆయన 5 ఏండ్లు ఉండాలంటూ కేటీఆర్ వ్యాఖ్య. ఇక గవర్నర్ తిరస్కరణ చెల్లదు. కేబినెట్ సిఫార్సులకు కట్టుబడి ఉండాల్సిందే. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కేసులో హైకోర్టు తీర్పు. సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి తప్ప ప్రతిపాదనలను తిరస్కరించరాదు. కోర్టులకు గవర్నర్ జవాబుదారీ కాదు, కానీ వారి నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయొచ్చు. రాజ్భవన్ గజెట్ నోటిఫికేషన్ కొట్టివేత. ఇక కేసీఆర్వి కిట్లు, రేవంత్వి తిట్లు. సీఎం తన పౌరుషాన్ని పాలనలో చూపెట్టాలి. రేవంత్ కుసంస్కారి, కేసీఆర్ను తిడితే సహించం. తిట్టాలనుకుంటే నీ గురువు చంద్రబాబును తిట్టు. పేగులు మెడలో వేసుకునేది మనుషుల, రాక్షసుల. జీతాలు వేశామంటున్నారు, మరి రైతు బంద్ ఏది? సంగారెడ్డి నారాయణ ఖేడ్ సభల్లో సీఎంపై హరీష్రావు నిపులు. ఇక పాలమూరు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్. ఇక ఎలివేటెడ్ కారిడార్లో మెట్రో గల్లంతు, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్పై స్పష్టత ఇవ్వని సీఎం. కేసీఆర్ సర్కారు ప్రతిపాదన బుట్ట దాఖలు. భవిష్యత్తులో విస్తరణకు అవకాశం లేదు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ సభలో ప్లకార్డులతో నిరసన. ఇక కేంద్ర ఉద్యోగులకు 4% డిఏ. నీళ్లు లేక స్కూళ్లు మూత. బెంగళూరులో నీటి కటకట. ప్రైవేట్ ట్యాంకర్లో డేట్ డబుల్. కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ కర్ణాటక ప్రజల అష్టకష్టాలు. ఆందోళనలకు విపక్షం పిలుపు. ఎమ్మెల్యే కాలేజీ కూల్చివేత. మర్రి రాజశేఖర రెడ్డిపై రేవంత్ సర్కారు కక్ష సాధింపు. అడ్డుకున్న విద్యార్థులు స్వల్ప ఉద్రిక్తత. కదిలొచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అందుబాటులో లేని మెడ్చల్ కలెక్టర్, జడ్జి ఆదేశాలతో కూల్చివేతలు నిలిపివేత. మేము భూములు ఆక్రమించలేదు అన్న మర్రి రాజశేఖర రెడ్డి. ఇవి ప్రధానంగా తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, అక్క చెల్లెమ్మల్ని మర్చిపోయారా? మహిళా నైపుణ్య శిక్షణలో వైసీపీ సర్కారు నిర్లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా కళతప్పిన మహిళా ప్రాంగణాలు. పేదరికంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు. ఇక 2 నెలల్లో అవినాష్ జైలుకు. సత్యసాయి జిల్లా శంకారావు సభల్లో నారా లోకేష్ ధ్వజం.
సీట్ల సర్దుబాటుపై నేడు చర్చ. అమిత్ షా నడ్డాలతో చంద్రబాబు పవన్ భేటీ. అర్ధరాత్రి వరకు కొనసాగిన సమాలోచనలు. 7 ఎంపీ 10 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్న బీజేపీ సీట్ల కేటాయింపుపై రాని స్పష్టత. ఎన్డీఏలో టీడీపీ చేరిక ఖాయమైనట్లే. ఇక మాది మహిళా పక్షపాత ప్రభుత్వం. అక్క చెల్లెమ్మల సాధికారితకు చిత్తశుద్ధితో పనిచేసింది మేమే. 5 ఏళ్లలో 215,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు చేశాం. అనకాపల్లి చేయూత నిధుల విడుదల సభలో ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు. ఆంధ్రజ్యోతి, కలిసి గెలుద్దాం కీలక దశకు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు. చంద్రబాబు పవన్తో అమిత్ షా నడ్డా భేటీ. అసెంబ్లీలో గెలవటం మీకు ముఖ్యమే. మాకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వండి. 370 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. అమిత్ షా నడ్డా ప్రతిపాదన 4 ఎంపీ 6 అసెంబ్లీలో గెలుపు పక్క. ఇంకా ఎక్కువైతే వైసీపీకి అయాచితంగా లబ్ధి. మనసులో మాట చెప్పిన చంద్రబాబు ఎన్డీఏలో చేరికపై సుముఖత. జగన్ గుర్తుపెట్టుకో, ఇది 2009 కాదు 2024. రౌడీజానికి భయపడే వ్యక్తిని కాదు. జగన్ గుంపు నుంచి రాయలసీమను రక్షించుకుందామన్న పవన్ కళ్యాణ్. ఇక ప్రెసిడెంట్కి విజన, ఇది ప్రపంచంలో 8వ వింత అన్న లోకేష్. జగన్ చూపిన డిజైన్ కోడికత్తి గ్రాఫిక్. విశాఖలో బస్ షెల్టర్ కడితే గాలి కూలిపోయింది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఒక్క రోజులోనే. చిత్తూరుని పెద్దరెడ్డి దోచేశారు. ఇప్పుడు సత్సాయిపై కన్నేశారు. గనులు ఇసుక మింగేస్తారు. అందరి జాతకాలు రెడ్ బుక్లో. మొదట జైలుకి వెళ్ళేది పాపాల పెద్దిరెడ్డే. తల్లికి చెల్లికే న్యాయం చేయలేదు. ఈ సీఎం ప్రజలకేం చేస్తారు? టీడీపీ జనసేన మధ్య చిచ్చుకు యత్నం. వైసీపీ దుష్ప్రచారం తిప్పికొట్టాలంటూ శంకారావు సభల్లో యువనేత పిలుపు. ఇక హోదాపై ఏపీకి ఫ్యామిలీలో నాకు జగన్ వెన్నుపోటు. రాష్ట్రాన్ని మోసగించిన బీజేపీకి మద్దతు ఇస్తున్న జగన్ కూడా 420 హోదా లేక 15 లక్షల కోట్లు నష్టం. 10 పరిశ్రమలు కూడా రాలేదు. హోదా సాధన ప్రతిజ్ఞ సభలో షర్మిల భావోద్వేగం. వీధిన పడ్డ వాలంటీర్, యథేచ్ఛగా వాడేస్తున్న వైసీపీ సర్కారు. జగన్కు ఓటేయాలని ప్రచారం. ఇంటింటా కరపత్రాల పంపిణీ, సోషల్ మీడియాలో ప్రచారం. జగన్ వస్తేనే పథకాలు ఉంటాయంట, బాబు వస్తే ఎవరంటో దుష్ప్రచారం. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుని అధికార పార్టీకి ప్రచారమా? మరోవైపు చెలరేగుతున్న సైబర్ దొంగలు, లబ్ధిదారు ఖాతాల్లో డబ్బు మాయం. ఇక రోజా తాయిలాలు, మహిళా టీచర్లకు చీరలు కానుకలు, అంగన్వాడీ మెప్పాలు కూడా, అందరికీ స్వీట్లు గిఫ్ట్ బాక్సులు. ఇక పరపతి కోసం పాటలు, సర్కార్ వారి సిఆర్డీఏ బ్యాండు. 2000 కోట్లు తామే కడతామన్న ప్రభుత్వం. ఇక ప్రజాశక్తి, ఎస్బీఐ కోర్టు ధిక్కారం. గడువు ముగిసినా ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించని జాతీయ బ్యాంకు. దురుద్దేశపూరిత చర్యగా పేర్కొన్న ఏడీఆర్ కామన్ కాజ్. సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కన పిటిషన్ దాఖలు. కోర్టు ఆదేశాలను ఎస్బీఐ పాటించాల్సిందే. నిరసనలకు సిపిఎం పొలిట్ బ్యూరో పిలుపు. ఇక నిరుద్యోగం, నిర్వాసితం, భూ సమస్యపై 9న ఆదివాసీ జన రక్షణ దీక్ష. ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న మోడీకి జగన్ చంద్రబాబు పవన్ మద్దతు. కాళేశ్వరం కంటే పోలవరం పెద్ద కుంభకోణం అంటూ వ్యాఖ్య. ఇక పొత్తు ఖరారు, ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ. అమిత్ షా నడ్డాతో చంద్రబాబు పవన్ భేటీ. నేడు అధికారిక ప్రకటన. ఇక ఎలక్టోరల్ బాండ్లపై కాంగ్రెస్ నిరసన. ఎస్బీఐ ఎదుట షర్మిల బైఠాయింపు. 10 ఏళ్లుగా ప్రజలను మోసం చేసిన బీజేపీ, టీడీపీ, వైసీపీ. ఇక మాది మహిళా పక్షపాత ప్రభుత్వం, చేయూత నిధుల విడుదలలో సీఎం జగన్ వ్యాఖ్యలు. ఇక కాశ్మీర్లో మోడీకి నిరసనల సేగ. ప్రధాని తొలి పర్యటనలో గళమెత్తిన జనం. లడఖ్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందన్నట్టు భారీ నిరసన అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్త.